हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीतास रेसिपीज। इरोजु वेजिटेबल फ्राइड राइस चेयबोतुन्नानु। इदि चाला टेस्टीगा उंटुंदी। इंट्लो पिल्ललकि लंच बॉक्स लो पेट्टोच्चु इला चेसि, लेकपोते वेज गानी नॉन वेज गानी ग्रेवी करीस तो अयिना सरे चाला टेस्टीगा उंटुंदी। गेस्ट्लु वच्चिनप्पुडु इला चेसि पेडिते स्पेशल गा उंटुंदी। इक्कड नेनु 3 ग्लासुल बासमती राइस तीसुकुन्नानु। मीरु नार्मल राइस तीसुकुन्ना सरे सरिपोतुंदी। ई राइस तीसुकोनि ఒక 2 లేదా 3 సార్లు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ అయితే। నార్మల్ సోనా మసూరి రైస్ అయితే కనుక 1 అవర్ నానబెట్టుకుంటే రైస్ మంచిగా అవుతుంది। ఇప్పుడు ఒక థిక్ బాటమ్ హండి గాని లేకపోతే గిన్నె గాని లేకపోతే కుక్కర్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు। ఇలా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను। అలాగే అంతే క్వాంటిటీ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్ తీసుకోవచ్చు। ఇలా రెండు కలిపి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ డ్రై మసాలా మొత్తం ఇలా తీసుకున్నాను। కొంచెం చెక్క, షాజీరా, లవంగ, ఇలాచి 2 లేదా 3 బగారా ఆకులు ఇవన్నీ ఫస్ట్ ఇలా ఆయిల్ లో వేసేయాలి। వేసాక అది కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి। ఇక్కడ ఉల్లిపాయలు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు। ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తేనే ఈ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ బాగుంటుంది। ఇలా వేసాక ఈ పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ 4 లేదా 5 గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసేసి కాటు పెట్టుకుని ఇలా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి। మరి ఎక్కువ వేస్తే ఘాటు అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేయొద్దు। తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేయాలి। ఈ పుదీనా ఫ్లేవర్ ఈ ఆయిల్కి బాగా పడుతుంది కాబట్టి రైస్ మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ అన్నీ వేయాలి। ఇంకా మీ దగ్గర ఈ గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా వేసేసి అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి 2-3 మినిట్స్ వరకు। తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, మళ్ళీ లాస్ట్లో వేస్తాను కాబట్టి ఇక్కడ కొంచెమే వేసాను। ఇలా వేసేసి అది కూడా ఫ్రై చేసేసి ఇప్పుడు 1-2 చొప్పున నీళ్లు యాడ్ చేసుకోవాలి। బాస్మతి రైస్ అయినా ఈ నార్మల్ సోనా మసూరి అయినా ఇంత సరిపోతుంది। కొత్త బియ్యం అయితే కనుక నార్మల్గా రెగ్యులర్గా వండుకునేవి అవి 1½ గ్లాస్ సరిపోతాయి। ఇలా 6 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి। ఇది కర్రీస్తో తినేటట్టయితే కనుక ఉప్పు తగ్గించి వేసుకోవాలి, లేదు ఓన్లీ రైతాతో తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి కలిపేసేసి కంప్లీట్గా మూత క్లోజ్ చేసి పెట్టకుండా కొంచెం స్పేస్ ఉంచేసి అలా పెట్టేస్తే అవి బాగా వాటర్ మరుగుతాయి। ఆ వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం రైస్లోంచి వాటర్ మొత్తం తీసేసి రైస్ తీసి ఇందులో వేసేసుకోవాలి। ఈ టైంలో స్టవ్ కొంచెం తగ్గించి పెట్టుకోవాలి। ఇలా ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసేయాలి। వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అవుతే రైస్ మెత్తగా అవుతాయి కాబట్టి వాటర్ లేకుండానే తీసి వేసుకోవాలి। ఇలా 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। మంచిగా రైస్ బాగా హైలో పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 70-80% ఉడికిపోతుంది। ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది। ఈ టైంలో మూత పెట్టేసేసి మొత్తం స్టవ్ మొత్తం సిమ్మర్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి। ఇలా ఒక 3-4 మినిట్స్ అలా ఉడికించుకున్నాక చూస్తే రైస్ మంచిగా వాటర్ మొత్తం అయిపోతుంది, మంచిగా ఉడుకుతుంది, మెత్తగా అవ్వదు, మరీ పొల్లు పొల్లు బిరుసుగా అలా ఉండదు, చూస్తే మీకే తెలుస్తుంది। ఇప్పుడు కొంచెం చల్లారాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇది చికెన్ కర్రీ అయినా సరే, నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే, లేకపోతే వెజ్ కర్రీస్ అయినా, ఈవెన్ ఓన్లీ రైతాతో అయినా సరే చాలా బాగుంటుంది। చూసారు కదా ఎంత మంచిగా చక్కగా పొల్లులు పొల్లులుగా వచ్చింది। ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇది కావాలనుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు। కొంచెం మసాలా తగ్గించి వేసి రైతా పెట్టేసేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।